హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్రానీస్ కిచెన్. ఈరోజు గ్రానీస్ కిచెన్లో డాబాలో రెస్టారెంట్లో పరోటాను చేసే విధానంగా మీకు చేసి చూపించబోతున్నాము. ట్రై చేయండి. చాలా సాఫ్ట్ పరోటా. దీనికి ఇక్కడ 1 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 గరిటె నిండా ఆయిల్ తీసుకుంటున్నానండి. అంతే, ముందు ఈ ఉప్పు నూనెని పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నామో అలా ట్రై చేయండి. నెక్స్ట్ టైం మీకు కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా పరోటాను చేసేస్తారు మీరే. పరోటా ఎందుకు అంత మెత్తగా వస్తుందని అందరూ అనుకుంటారు కదా, మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఎందుకు అలా వస్తుందో. చపాతీ పిండిలాగా కలిపేసుకోండి. ఇక్కడ కలపడం అయిపోయిందండి. ఎందుకు మెత్తగా వస్తుందని అన్నాం కదా, ఇక్కడ మేము 1 గరిటె నిండా ఆయిల్ని యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసేసి మొత్తం ముద్ద మొత్తానికి కూడా ఆ ఆయిల్ని తాకేలాగా చేసేసి దాన్ని 1 పావుగంట సేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇంకా దాన్ని కలపాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఉడికేలా. ఇలా చేయండి, ఎవరికైనా పరోటా చాలా మెత్తగా వస్తుంది. సో ఇక్కడ 1/2 గంట అయిపోయిందండి, 1/2 గంట సరిపోతుంది. కావాలి అనుకుంటే మీ ఇష్టం, 1/2 అవర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 1/2 గంటకి చాలా సాఫ్ట్గానే వచ్చింది పరోటా. ఇది 1/2 గంటలో చేస్తున్న పరోటా అన్నమాట. చూసారా, ఆయిల్ ఏదైతే మన ముందు ఆయిల్ మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒక్కసారి అలా కలుపుకోండి. ఏదైతే మీకు కావాలో క్వాంటిటీ అంత తీసుకొని మిగిలింది మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ 4 పరోటాకి కావాల్సినవి తీసుకున్నాము. ఇక్కడ ఉండని కొంచెం పెద్దగానే తీసుకోవాలండి, ఎందుకంటే మనం పరోటా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది పిండి, ఆ సైజు ఉండాలి. ఈ సైజు ఉంటేనే చాలా బాగొస్తుంది. సో ఇప్పుడు మనం చపాతీలాగా పాముకుందాము. ఇలా పిండి వేస్తూ కలుపుకోండి, అప్పుడు మీకు అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఆ పిండికి తగ్గట్లుగా ఎంతైతే చపాతీ వస్తుందో అంత సైజు పాముకోండి. పరోటా సాఫ్ట్గా రావాలంటే పెద్ద ఏం లేదండి టెక్నిక్. మనం పిండి కలిపిన తర్వాత ఏదైతే మనం 15 మినిట్స్ దానికి రెస్ట్ ఇస్తామో ఆ టైంలో ఆ పిండి మీద మీకు ఏదైతే క్వాంటిటీ చూపించామో గరిటె నిండా ఆయిల్ వేయండి. కేజీ తీసుకున్నాం కాబట్టి మేము అంత ఆయిల్ వేసాము. మీరు ఒకవేళ తక్కువ తీసుకుంటే ఇంకా తగ్గించి వేసుకోండి. అలా వేసి మీరు 1/4 గంట 1/4 గంట పక్కన పెట్టడం వల్ల మీకు పరోటా మంచి లేయర్స్తో అండ్ సాఫ్ట్గా వస్తుంది. సో ఇక్కడ చూసారా అండి, వీలైనంత పాముకోవడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు లేకుండా పాముకోండి. దీనిపైన 1/2 స్పూన్ ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేయండి. అలాగే దీనిపైన కొంచెం పిండి చల్లుకుందాము. చపాతీకి మొత్తం చల్లేసేయండి. అలా కొంచెమే తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా స్ప్రెడ్ చేసేసారు కదా, అలా వదిలేసేయండి. చూడండి ఎలా అయితే ప్లీట్స్ వేస్తున్నారో, మడుస్తున్నారో, అలానే దాన్ని మడిచేసేయండి. చూసారా, ఇలా జాగ్రత్తగా. కొంచెం పరోటాకి టైం పడుతుంది, కొంచెం పేషెన్స్ ఉండాలి. సో దీన్ని కొంచెం ఇలా అనండి. చూసారు ఎలా అంటున్నారు. ఎస్, ఇప్పుడు ఫోల్డ్ చేసేసేయండి. జాగ్రత్తగా కొంచెం టైట్గా ఫోల్డ్ చేయండి. చూపించిన విధంగా జాగ్రత్తగా చేసుకుంటే ఎవరైనా పరాటా చాలా ఈజీగా చేయగలుగుతారు. సో చూసారా, ఇప్పుడు మనం దీన్ని పరాటాలాగా పాముకుందాం. ఇప్పుడు మనం పాముకునేటప్పుడు చాలా సాఫ్ట్గా పామండి, గట్టిగా పాముకండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనము ఇందాక మడతల్లా వేసామో అది పోతుంది.
ఇది కొంచెం మందంగానే ఉండాలండి. అయిపోయింది చూసారా, ఇప్పుడే మనకి మడతలు మడతలు కనిపిస్తున్నాయి కదా. సో దీన్ని ఇప్పుడు పెనం మీద కాల్చేసుకుందాం. సో ఇక్కడ హీట్ ఎక్కిందండి, హైలోనే పెట్టండి, హై ఫ్లేమ్లోనే ఉండాలి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పరాటాని కాల్చుకుందాం. కాల్చడం కూడా చాలా జాగ్రత్తగా కాల్చుకోండి. సో దీన్ని ఇలా తిప్పుతూనే ఉండాలండి, అప్పుడు ఈవెన్గా కాలుతుందన్నమాట. చూసారా అలా తిప్పుతూనే ఉన్నారు. సో రెండో వైపు కాల్చుకునేటప్పుడు అలా ఒక క్లీన్ క్లాత్ తీసుకొని ప్రెస్ చేస్తూ తిప్పండి, అప్పుడు ఎడ్జెస్ కూడా ఈవెన్గా కాలుతుంది. చూసారా ఎడ్జెస్ని కూడా అలా పట్టుకొని ప్రెస్ చేస్తూ తిప్పండి. ఇప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇట్ సైడ్ కూడా ఆయిల్ యాడ్ చేస్తున్నాము. మొత్తం ఒక స్పూన్ రెండు స్పూన్స్ పడుతుందండి పరాటా కాల్చడానికి. అయినా కూడా మీకు ఎక్కడ ఆయిలీగా అనిపించదు పరాటా కాలిన తర్వాత, ఎందుకంటే మనం గోధుమ పిండి యూస్ చేస్తున్నాము. మీరే చూడండి, మీకు ఎక్కడ ఆయిల్ కూడా అనిపించదు పరాటా కాలిన తర్వాత. ఈవెన్గా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. సో ఆయిల్ వేసాక కూడా ఇలా తిప్పుతూనే ఉండండి. హై ఫ్లేమే పెట్టారండి, స్లో ఫ్లేమ్ కాదు ఇది. సో ఎడ్జెస్ని కూడా అలా ప్రెస్ చేస్తూ ఉండండి, అప్పుడు మీకు పరాటా చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇక్కడ అయిపోయిందండి పరాటా కాల్చడము. సో ఇది కాల్చడానికి 2-3 మినిట్స్ పడుతుంది. యమ్మీ యమ్మీ పొరల పరాటా రెడీ అయిపోయింది. చూసారా అలా ఒక్కసారి పరాటాని మొత్తం ప్రెస్ చేసుకోవాలన్నమాట, అప్పుడు మీకు లేయర్స్ బాగా కనిపిస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా, మీకు ఎక్కడన్నా ఆయిల్ అనిపిస్తుందా? ఆయిల్ ఎక్కడ ఉండదండి. నెక్స్ట్ టైం తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి. దాబా స్టైల్లో, రెస్టారెంట్లో స్టైల్లో చేసే పరాటాని మీరే చేయగలుగుతారు, అండ్ మీ ఫ్యామిలీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. పక్కన ఉన్న కుర్మాతో టేస్ట్ చేసేసేయండి. కుర్మా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు కుర్మా చేసే విధానాన్ని చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. యమ్మీ యమ్మీ పరాటాని టేస్ట్ చేసేసేయండి పక్కనే ఉన్న కుర్మాతో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్రానీస్ కిచెన్.